మిత్రులారా, సావిత్రమ్మ కలుపు మంట ఆమె రుదన చూడలేకే అన్ని రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిశాం. అటుగో అంబేద్కర్ విగ్రహం ఉంది అక్కడ. ఆ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా గవర్నర్ గారు ఉన్నారు. 4 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక పక్కేమో కోడికత్తిసీని జైల్లో దీక్షలు చేస్తున్నాడు, తల్లేమో రహదారి మీద చేస్తుంది. ఆఖరి ఛాన్స్గా గవర్నర్ గారికి విషయం చెప్పాం. నాకు తెలిసి ఈ 4.5 సంవత్సరాల పరిపాలన కాలంలో గవర్నర్ గారిని కలవటం కూడా నేను ఇదే. కోడికత్తిసీనితో పాటు రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటన మీద కూడా అటు శుభ్లి గారు కానీ, పింక్ గారు కానీ, సురేంద్ర కానీ అందరూ కూడా వివరించి చెప్పాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అబ్దుల్ సలాం వరకు పెద్దలు గవర్నర్ గారు స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశించాం. సావిత్రమ్మ గారు 2 చేతులు జోడించి ఆయన దగ్గరికి వెళ్ళి మరి కన్నీళ్లు పెట్టుకొని తన బాధని తను చెప్పింది. శంకర్ గారు, అలాగనే మహేష్ గారు, జనసేన నాయకులు అందరం ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడి రాష్ట్రంలో పరిస్థితిని కళ్ళగట్టినట్టు చూపించాం. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశాడు కాబట్టి చాలా సావధానంగా అయితే విన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది గవర్నర్ గారు అంత సావధానంగా వింటాన్ని. తప్పనిసరిగా ఎప్పటికైనా న్యాయం దొరుకుతుందని ఆశిస్తాం. ముఖ్యంగా సావిత్రమ్మకి న్యాయం చేసి ఎప్పటికైనా సరే 1975 రోజులుగా జైల్లో ఉన్న కోడికత్తిసీని బెయిల్కి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని తక్షణం మీరు సాక్ష్యం చెప్తారో చెప్పరో మాకు తెలియదు, కానీ ఇమీడియట్గా కోడికత్తిసీను బాహ్య ప్రపంచంలోకి రావాలని, బెయిల్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.